ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు వెళ్లిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని రైతన్నలకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు, రైతులకు ఉరితాళ్లు, సీఎం డౌన్ డన్ అంటూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్ల బిగింపు అంగీకరించేది లేదంటూ రైతులు తేల్చి చెప్పారు. వెంకటప్ప అనే రైతు మాట్లాడుతూ, ఇప్పటికే పెరిగిన విద్యుత్తు ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్నామని, ఈ పరిస్థితుల్లో మోటార్లకు మీటర్లు బిగిస్తే ఊరే శరణ్యమని ఆవేదన వెళ్లగక్కారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, రైతుల పక్షాన ప్రాణ త్యాగానికైనా సిద్ధమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులను పూర్తిగా విస్మరించిందని అన్నారు. వేలాది మంది రైతన్నల ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఇది రైతు రక్ష ప్రభుత్వం కాదని, రైతు భక్ష ప్రభుత్వమని మాజీ మంత్రి పల్లె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఉరితాడు వేసేలా ఉన్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించు డిమాండ్ చేశారు. పైన ఏమైనా చర్య వస్తే మాకు ఇబ్బంది అయితే మేము పోలీసుల ప్రొటెక్షన్ కోరుకుంటాము. అది మాకు సహాయం చేయాలి రైతులకు. ఏం మీటర్లు బిగిస్తే మీకేం ప్రాబ్లమ్? అందుకు పంటలు ఆటికాడికే పండుతున్నాయి. దాంట్లో వచ్చి రేట్లు లేవు, అనుకూలమైన రేట్లు పడలే, పండించే పంటకు దానికి దిగుబడి రాలే. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. సార్జీలు గట్టాలంటే చేత కాదని అబ్జెక్షన్ పెట్టినాము. మీ బిగీకూడదని చెప్తున్నాము. అయాములో చాలామంది రైతులు పంటలు పండించలేక, పండించిన గిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 2121 మంది రైతులు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఇంతకంటే ఈ ప్రభుత్వం, ఇంతకంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? ఇది రైతు రక్ష ప్రభుత్వం కాదు, ఇది రైతు పక్ష ప్రభుత్వం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక్క మోటార్ కూడా మీటర్ పిగించే అవకాశం లేదు, ఒప్పుకునే ప్రసక్తి